ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు కవితను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. 11 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం ఉంది. కోర్టు జుడిషియల్ కస్టడీ పొడిగిస్తే మరికొన్ని రోజులు కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై త్వరగా విచారణ చేపట్టాలని కవిత కోర్టును కోరారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌల్స్ రెవెన్యూ కోర్టు నిరాకరించింది. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్న ఈడీ వాదనను పరిగణనలోకి తీసుకుని కవిత పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ తిరస్కరణతో కవిత తీహార్ జైల్లోనే ఉండనున్నారు. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్పై త్వరగా విచారణ చేపట్టాలని రౌల్స్ రెవెన్యూ కోర్టును కవిత తరపు లాయర్లు కోరనున్నారు. గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్పై ఏప్రిల్ 20న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. రౌల్స్ రెవెన్యూ కోర్టులో మధ్యంతర బెయిల్ తిరస్కరణతో కవితకు హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయినప్పటికీ రెగ్యులర్ బెయిల్పై త్వరగా విచారణ జరపాలని కోర్టును కోరారు కవిత తరపు న్యాయవాదులు. లిక్కర్ కేసులో మార్చి 15న అరెస్టు తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ అనంతరం మార్చి 26న కవితను 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కస్టడీ ఇవాళ్టితో ముగుస్తుండగా కవితను కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరే అవకాశం ఉంది. కోర్టు జుడిషియల్ కస్టడీ పొడిగింపునకు అంగీకరిస్తే మరికొన్ని రోజులు కవిత తీహార్ జైల్లో ఉండనున్నారు. ఇక మరోవైపు మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కవితను అవినీతి కేసులో ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఇప్పటికే తీహార్ జైల్లో కవితను విచారించేందుకు సీబీఐ కోర్టు అనుమతి పొందింది. మరోవైపు తనను సీబీఐ ప్రశ్నించేందుకు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కవిత రౌల్స్ రెవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను రేపు కోర్టు విచారణ జరపనుంది. కవితను ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో తెలిపేందుకు సమయం కావాలని సీబీఐ కోరడంతో ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేసింది. కవితను జైల్లో ఎప్పుడు ప్రశ్నిస్తారనేది సీబీఐ నిర్ణయంపై ఆధారపడి ఉండనుంది. జైలు అధికారులకు ఒక రోజు ముందు సమాచారం ఇచ్చి సీసీటీవీ పర్యవేక్షణలో మహిళా కానిస్టేబుల్ సమక్షంలో కవిత స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు రికార్డు చేయనున్నారు. ఒకవేళ కవిత విచారణకు సహకరించకపోతే లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇదే తరహాలో గతంలో మనీష్ సిసోడియా, సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి వంటి నిందితులు అరెస్టయ్యారు. ఒకవేళ సీబీఐ కేసులో కూడా కవిత అరెస్ట్ అయితే ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఇక పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి. ఎస్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన జుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకి కవితను రౌల్స్ రెవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టబోతున్నారు ఈడీ అధికారులు. 14 రోజుల పాటు కవిత ఈ తీహార్ జైల్లో గడపడం జరిగింది జుడిషియల్ రిమాండ్ లో భాగంగా. సో ప్రస్తుతం జుడిషియల్ కస్టడీ లార్జెస్ట్ గా 14 రోజులు మాత్రమే విధించడం జరుగుతుంది. ఆ తర్వాత మళ్లీ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరితే కనుక మళ్లీ దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇదే తరహాలో మనీష్ సిసోడియా సుమారు 14-15 నెలలుగా తీహార్ జైల్లో ఇదే కేసులో అరెస్ట్ అయి 7 కాలం పైగా ప్రస్తుతం తీహార్ జైల్లో గడుపుతున్న పరిస్థితి ఉంది. సో కవితకు సంబంధించి ఇప్పటివరకు 14 రోజులు ఆవిడ తీహార్ జైల్లో గడిపారు. సో ఈ రోజుతో జుడిషియల్ కస్టడీ ముగుస్తుంది కాబట్టి సో నెక్స్ట్ కోర్టులో ప్రవేశపెట్టి కేసు దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చింది, కవిత అరెస్ట్ తర్వాత కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, ఏ ఇన్వెస్టిగేషన్స్ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరెవరిని ప్రశ్నించారు, ఎటువంటి ఆధారాలు కవితకు సంబంధించి సేకరించారు, గతంలో కవితకు సంబంధించిన కుటుంబ వ్యాపార లావాదేవీలు, ఐటీఆర్ సహా ఫోన్ డేటాకు సంబంధించిన అంశాలు, అలాగే కవితకు సంబంధించిన బంధువు స్త్రీ ముఖ్యంగా శ్రీకుమార్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా అడగడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇటు ఎంతవరకు కేసు దర్యాప్తు వచ్చింది, అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు కవిత అరెస్ట్ తర్వాత, సో ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అన్న అంశాలని కోర్టుకి రిమాండ్ రూపంలో సబ్మిట్ చేయబోతోంది ఈడీ. దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటే కనుక మరో 14 రోజుల పాటు కవితకు జుడిషియల్ కస్టడీ విధించే అవకాశం ఉంది. ఇప్పటికే
కవితకు సంబంధించిన మధ్యంతర బెయిల్ పిటిషన్ ని తిరస్కరించడంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని త్వరగా విచారించాలని చెప్పి నిన్న కవిత తరపు న్యాయవాదులు ఒక అప్లికేషన్ ని సైతం మూవ్ చేయడం జరిగింది. దీంతో ఏప్రిల్ 20వ తేదీ జరగాల్సిన కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ ఏప్రిల్ 16వ తేదీనే విచారణ జరగబోతోంది రౌజ్ అవెన్యూ కోర్టులో. సో ఈ రోజు కోర్టు ముందు కవితను హాజరుపరిచే సమయంలో కవిత మాట్లాడే అవకాశం ఉంది మీడియాతో. గతంలో కూడా కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్న సమయంలో ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత ఇది పూర్తిగా రాజకీయ లాండరింగ్ కేసు, ఎటువంటి మనీ లాండరింగ్ లేదు, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనను అరెస్ట్ చేశారు, కడిగిన ముత్యంలా తను బయటకు వస్తాను, అలాగే ముగ్గురు కీలక వ్యక్తులు బీజేపీలో చేరడం, బీజేపీకి ఇటు విరాళాలు ఇవ్వడం, అలాగే ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇవ్వడం, అలాగే బీజేపీకి సంబంధించిన టికెట్ పొందడంతో తనని ఈ కేసులో ఇరికించారు, అరెస్ట్ చేశారు అని చెప్పి కవిత గతసారి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే సమయంలో కవిత మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు కూడా ఉదయం కోర్టు ముందు హాజరుపరిచే సమయంలో కవిత స్పందించే అవకాశం ఉంది ఈ కేసులో నెక్స్ట్ ఎటువంటి లీగల్ బ్యాటిల్ చేయబోతున్నారన్న అంశానికి సంబంధించి. మరోపక్క సీబీఐ కూడా కవితను క్వశ్చన్ చేసేందుకు కోర్టు అనుమతి పొందడం జరిగింది. అయితే దీనిపైన కవిత దీన్ని కూడా సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపైన ఈ పిటిషన్ పైన సీబీఐ క్వశ్చనింగ్ సంబంధించిన పిటిషన్ పైన రేపు రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరిగిపోతుంది. సో ఈ రోజు కవితకు కోర్టులో ప్రధానంగా ఎటువంటి ఊరట దక్కే అవకాశం ఉండదు, కేవలం జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చింది కాబట్టి సో ఫర్దర్ గా కస్టడీని ఎక్స్టెండ్ చేయాలనే ఈడీ కోరే అవకాశం ఉంది. అలాగే కవిత తరపు న్యాయవాదులు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వద్దు, దీనిపైన త్వరగా రెగ్యులర్ బెయిల్ కి సంబంధించిన అంశానికి సంబంధించి ఇటు వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. సాధారణంగా జ్యుడిషియల్ కస్టడీ ముగిసిన తర్వాత ఎక్స్టెన్షన్ కి సంబంధించిన అప్లికేషన్ మూవ్ చేస్తారు, కానీ ఎటువంటి వాదోపవాదనలు ఏదైతే ఉండే అవకాశం ఉండదు. గోపి, ఒకవైపు మనీ లాండరింగ్, మరోవైపు అవినీతికి సంబంధించి సీబీఐ ఈడీ విచారణ కొనసాగుతున్న క్రమంలో కవిత సహకరించడం సహకరించకపోవడం అనే పాత్ర ఎంతవరకు ఉంటుంది, దీనిపైన కస్టడీ డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎస్, ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవిత విచారణకు సహకరించలేదు, దాటవేత సమాధానాలు ఇచ్చారు, అడిగిన ఆధారాలు ఏవి, కుటుంబ వ్యాపార లావాదేవీలు కానీ ఐటీఆర్ కానీ సరైన సమాచారాన్ని నిందితులతో ఉన్న సంబంధాలకు సంబంధించి అలాగే నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపైన కూడా కవితను ప్రశ్నించడం జరిగింది. నాకేం తెలియదు, నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కూడా కవిత సమాధానాలు ఇవ్వడం జరిగింది. కానీ కవితకు అగెనెస్ట్ గా ఈడీ వద్ద ఆధారాలు ఉన్నాయి, అవి మొబైల్ వాట్సాప్ చాట్స్ కానీ అలాగే ఫేస్ టైమ్ కానీ ఇతర ముఖ్యంగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు కానీ ఈ విధంగా మనీ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన విషయాలపైన ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు కానీ ఇలా అనేక ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయి కాబట్టి కవితను ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే కవితకు బెయిల్ ఇచ్చేందుకు కూడా ఎందుకు బెయిల్ ఇవ్వట్లేదు అన్న అంశానికి సంబంధించి కూడా కవితకు బయటకు వస్తే ఇప్పటికే అప్రూవల్గా మారిన నిందితుల్ని బెదిరించారు కవిత అని ఆ బెదిరించే అంశాలకు సంబంధించిన ఆధారాలను కూడా నేరుగా కోర్టుకే చూపించడం జరిగింది. అలాగే బయటకు వస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవిత కీలక సూత్రధారి, సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యవహారాలు 100 కోట్ల ముడుపుల వ్యవహారాలు నడిపింది కవితనే, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు, ఇటువంటి అనేక అంశాలని ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం జరిగింది. అలాగే రిమాండ్ రిపోర్ట్స్ లో కూడా కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. సో వీటిని పరిగణలోకి తీసుకునే నిన్న కవితకు మధ్యంతర బెయిల్ సైతం రౌజ్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. సో కేసు విచారణకి సహకరించిన ముఖ్యంగా సహకరించడం లేదు కాబట్టి కవితను ప్రస్తుతం తీహార్ జైలుకి తరలించడం జరిగింది. గతంలో సహకరించిన వారు అప్రూవల్ గా మారిన వారు ప్రస్తుతం బెయిల్ పైన బయట ఉన్న పరిస్థితి కూడా ఉంది. కానీ తాను అప్రూవల్ గా మారేది లేదు అని చెప్పి కూడా, తాను ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు అప్రూవల్ గా ఏ విధంగా మారుతా అని చెప్పి కూడా గతంలో కవిత చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం కవితకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అలాగే ఈ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి కేజ్రీవాల్ తో జరిపిన ముఖ్యంగా ఒప్పందాలకు సంబంధించి లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి సంబంధించి కిక్ బ్యాక్స్ ఇచ్చారు అన్న అంశాలకు సంబంధించి ఈడీ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది కాబట్టి సో ఆ కోణంలో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ వచ్చింది అన్న అంశాలపైన కోర్టుకి ఈ రోజు ఈడీ నివేదించబోతోంది. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఎలాగో మధ్యంతర బెయిల్ తిరస్కరించారు కాబట్టి మరో 14 రోజుల పాటు కవితకు జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు ఈడీ సంధించిన ప్రశ్నలు ఇకపై సిబిఐ సంధించే ప్రశ్నలు ముఖ్యంగా అంటే ఏ టార్గెట్ బేసిస్ పైన ఉండబోతున్నాయి? ఎస్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 2 దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. 2022 ఆగస్టు 17న మొదట సిబిఐ ఈ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం జరిగింది. సిబిఐ అవినీతి నిరోధక చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఏ1 గా మనీష్ సిసోడియాను చేర్చడం జరిగింది. తొలి ఎఫ్ఐఆర్ లో 15 మంది పేర్లను చేర్చడం జరిగింది 2022 ఆగస్టు 17న. తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆర్థిక అవినీతి వ్యవహారాలు ఉన్నాయని చెప్పి ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్థిక కుంభకోణాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసే ఏజెన్సీ ఇది. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈసీఐఆర్ ఫైల్ చేయడం జరిగింది 2022 ఆగస్టు 22న. సో ఆ తర్వాత ఈ కేసులో సుమారు 16 మందిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
కలెక్టరేట్ ఈ ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలో అవినీతికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో సుమారు 18 నెలలుగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి రిఫర్ చేయడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ పాలసీలో అవినీతి అక్రమాలు జరిగాయి, దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి 2022 ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రిఫర్ చేయడంతో ఈ రెండు ఏజెన్సీలు కూడా సుమారు 7.5 కాలం నుంచి కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, ముడుపుల వ్యవహారాలకు సంబంధించి కవితను ప్రశ్నించడం జరిగింది. ఇటు పీసీ యాక్ట్ కింద నమోదైన కేసులో సిబిఐ ప్రస్తుతం కవితను గతంలో సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది. 2022 డిసెంబర్లో ఆమె నివాసంలోని 7 గంటల పాటు కవితను సిబిఐ ప్రశ్నించడం జరిగింది. సో ఇప్పుడు ఇటీవల ఈ నెల ఫిబ్రవరి 26 కూడా కవిత ఈ ఏడాది ఫిబ్రవరి 26 తేదీ కూడా సిబిఐ ముందు కవిత విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఎన్నికలున్నాయి, మీరు గతంలో నన్ను సాక్షిగా వాంగ్మూలం రికార్డు చేశారు, ఇప్పుడు నిందితురాలుగా చేర్చారు, సో దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, మీ నోటీసులను ఉపసంహరించుకోవాలని చెప్పి సిబిఐకి ఒక లేఖను కూడా కవిత రాశారు. సో ఖచ్చితంగా మనీ లాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్, ఈడీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీలపైన ఈడీ కవితను ప్రశ్నిస్తోంది. సిబిఐ ప్రధానంగా ఈ పాలసీ రూపకల్పన విషయంలో జరిగిన అక్రమాలు, ముఖ్యంగా తమకు అనుకూలంగా పాలసీ రూపకల్పన జరపడం, ముందస్తుగానే డ్రాఫ్ట్ పాలసీ సౌత్ గ్రూప్ కు సంబంధించిన సభ్యులకి ఢిల్లీ ఒబరాయ్ హోటల్లో జరుగుతున్న సమావేశాల్లో వాళ్లకు చేరవేయడం, మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్తో రాజకీయ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం, తమకు అనుకూలంగా పాలసీ రూపొందించమని చెప్పడం, ఇటువంటి అంశాలపైన సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. సో లిక్కర్ వ్యాపారం చేశారా, ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వాటాలున్నాయా, ముందుగానే మనీష్ సిసోడియా కేజ్రీవాల్ని కలిశారా, అలాగే మీకు ముందస్తుగానే డ్రాఫ్ట్ పాలసీ పంపించారా, మొబైల్ ఫోన్స్ ఎందుకు మార్చారు, ఇటువంటి అనేక అంశాలని కవితను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. సో రెండు వేరువేరు కోణాల్లో రెండు దర్యాప్తు సంస్థలు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. సో కవితను ఎప్పుడు ప్రశ్నిస్తారనేది కూడా ముఖ్యంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కోర్టు ముందు ఆమెను ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి సిబిఐ ప్రశ్నించిందా లేక ఎప్పుడు ప్రశ్నించబోతున్నారనేది కూడా ఈరోజు రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్.